పరిపాలించిన కాలంలో వాడు ధర్మ విరోధుడు, దుర్మార్గుడు, చాలా కష్టపెట్టారు మనుషులు. అంటే ఒక బ్రాహ్మణుడు పట్టణంలో ముందుకు పెడుతుంటే ఎదురుగా ఈ రాజు గుర్రం మీద పెడుతున్నాడు. అతను తప్పులు వెళ్ళాడు కానీ తల ఉంచి దండం పెట్టలేదు రాజుగా బ్రాహ్మణుడు. వాడు అహంకారం ఎలా ఉందంటే ఈ బ్రాహ్మణి జీవులు పారేయటం. అంటే అతడు జైలుకి వెళ్ళిన తర్వాత జైలులో సద్బ్రాహ్మణుడు నిత్యం ఎంతో మడిగా నిత్యకృత్యం చేసుకుని మీద ఆహారంగా తినేవాడు, జైలు ఏం చేయాలి అంటే అతనికి ఆ జైల్లో నౌకర్లు దండం పెట్టేవారు. అతడు అనుకున్నాడు, నేను ప్రాణాన్ని రక్షించుకోవడానికి రోజు ఒక మెతుకు తింటాను, కడుపులో తినడం కాదు, ఇచ్చి కోసం తినడం కాదు, ఒక మెతుకు తింటాను. ఆ మెతుకుని మంత్రించి తీసుకున్నాడు. అది చమకం అంటే అంతే ఒక మెతుకు తినడం చేస్తే చాణక్యుడైనాడు, చణకుడైనాడు, చణకుడైనాడు. అతని కొడుకు చాణక్యుడు కాబట్టి అలాగా 81 రోజు తిని 81 రోజు ప్రాణం పోయింది, చచ్చిపోయినాడు. నీళ్ళు ఆహారం ఒక బిందు, ఎందుకంటే నేను ఎంతకాలం ప్రాణాన్ని ధరించడానికి వీలవుతుందో అంతకాలం ఈ యొక్క మెరుగు చేత బతుకుతాను. నేను ఏం తినను, ప్రాణం చచ్చిపోతాను అలా అనడం వాటి దేహానికి ఒక ధర్మం ఉంది, బలవంతంగా తనుతాను, మృత్యువాత పడకూడదు. చాలామందికి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు పోవాలనిపిస్తుంది, సుఖాలు అంటే ఇంకా పోతే బాగుండి అనిపిస్తుంది. సుఖం కోసం బతకడం, కష్టం భరించలేక చావడం, రెండూ మహాపాపం. సుఖం కోసం బతకడం కూడా చాలా అజ్ఞానం. కష్టపడుతున్నాడు కాబట్టి కష్టం నేను భరించలేకుండా ఉన్నానని ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. ఆ బ్రాహ్మణుడు ఆ ధర్మం చెప్తున్నాడు కాబట్టి ఎంతకాలం శరీరంలో ప్రాణం ఉంటుందో ఆ ప్రాణాన్ని పొడిపించడానికి ఒక మెతుకు తింటాను. ఈనాడు 81 రోజులు అని చెప్పిపోయినాడు. ఆ దగ్గరకు చాణక్యుడు ఆహార విషయం జ్ఞాపకం వచ్చి చెప్తున్నాను కదా. చాణక్యుడు ఏం చేశాడంటే, చాణకుడు ఆ చాణకుడు కొడుకు వీధిలో గోళీలు ఆడుకుంటున్నాడు, తల్లి చచ్చిపోయినాడు, వాడికి ఇంకా బాధ్యత తెలిసి సరిగా లేడు, తల్లి దుఃఖంలో ఉంది, ఏదో కొద్దిగా చదువుకున్నాడు. వాడు గోళీలు ఆడుతున్నప్పుడు ఆ గోళీ వెళ్ళి ఓ స్త్రీకి తగిలింది, అయితే గంప కొట్టుకొని పోతుండేది. ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఏం కొడుకోయా నువ్వు, నీ తండ్రి మాడిమాడి చచ్చిపోయినాడు రాజు చేసిన పాపానికి, గోళీలు ఆడుకుంటున్నావు, తండ్రి పోయినట్టేనా నీకు ఆ బాధ్యత తెలియలేదా అని అడిగింది. వెళ్ళి తల్లిని అడిగాడు, ఇలా అంటే
ఇంకా బాధ్యత తెలియలేదు, నేను చెప్తే వినలేదు. ఊళ్ళో వాడి చూడకపోతే తెలిసింది, నీ తండ్రి భగవంతా చూడాడు, అతను చేసిన అపరాధం ఏమి లేదు, ఏ తప్పు లేదు. ఊళ్ళో న్యాయం చెప్పగలిగినటువంటి న్యాయాధీశులు కూడా ఆ బ్రాహ్మణి శిక్షించడమే రాజు అడిగితే కోపం చేరాడు. అది నమస్కరించిన వాడు ఎవడైనా నా పాత్ర అలా ఉండడానికి వెళ్ళేదన్నాడు. ఈ చాణక్యుడు ఎన్నో ప్రయత్నాలు చేసి దూరం వెళ్ళి మొత్తానికి అది చాలా పెద్ద కథ. ఆ రాజుని నడుపుడు చేసి దేవుని వెళ్ళగొట్టి వాడిని యుద్ధంలో కనిపించేశాడు. దుర్మార్గుడైన రాజుని ఒక బ్రాహ్మణుడు అంత నానందుడు తమ్ముడు రంగముడు వాడు చాలా దుర్మార్గుడు. వాడిని ఎవరేం చేయలేకపోయారు. వాడిని ఎవరేం చేయలేకపోవడానికి ఏమిటంటే వాడికి ఒక గొప్ప మంత్రి ఉన్నాడు, రాక్షసుడు అని పేరు ఆ మంత్రి. రాక్షసు అంటే ఆ పేరు ఏంటంటే అంత కొట్టతలకు ఒకటి ధర్మ జ్ఞానం కలిగిన గొప్పవాడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు రక్షణలో వాడు ఉన్నాడు రాజుడు, ఎవరేం చేయలేదు. అనేక రాజకీయ తంత్రులు తెలిసినవాడు ఈ చాణకుడు ఎలాగో కష్టపడి ఆ దృష్టరాజుని ప్రశ్నలు చేసి ఏం చేశాడంటే ఒక క్షత్రుడు లాంటి వాడు ఒకడు దూరంగా గ్రామంలో ఒక కుటుంబం పేద కుటుంబాన్ని చూశాడు. చూసిన ఆ కుటుంబంతో ఒక మంచి గుణాలు ఉన్నాయి, కొలంటి గుణం బాగుంది, గొప్పవాడు ధర్మంలో ఉన్నాడు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళ వృత్తి ఏంటంటే నెమళ్ళని పెంచి అమ్ముకుంటూ ఉంటారు, అది వాళ్ళ వృత్తి. అందుకని మౌర్యులని ఆ మౌర్య కుటుంబం నుంచి చంద్రగుప్తుడు అనే వాడిని తీసుకొచ్చి వాడి రాజకీయవంతాన్ని నేర్పి విద్యావంతుని చేసి ఆ రాజ్యానికి వాడిని పట్టాభిడేది చేశాడు. వాడితో చెప్పాడు, రాజ్యం బాగా లేకపోతే దుర్మార్గుడు నేను రాజును నేను పంపించేసి నీకు రాజ్యం ఇచ్చాను, వర్ణాశ్రమ ధర్మం కదా కాపాడు, పెద్దని గౌరవించడం నేర్చుకో, శత్రువుల నుంచి దేశాన్ని కాపాడు, పేదవాడిని సరిగా చూడు, పేదవాడికి అగ్రస్థానం ఇవి, నీ రాజ్యంలో అన్నవస్థాలు కూడా వాడికి ఆదరం ఇవి, చదువుకునే వాడిని కూడా గౌరవంగా చూడు, చదువుకున్న వాడిని పూజించు, ఇలా ఇచ్చాడు. అనేక ధర్మాలు చెప్పాడు దానికి. దానికి నీకు రాజకీయ నీకు చాలా గొప్ప ధర్మం చెప్పాడు అని చెప్పి అన్నాడు, నాకు నీ రాజ్యంతో పని లేదు, నా తండ్రికి చెప్పిన దుర్మార్గుడు వాడిని నిర్మూలించి నేను రాజును చేశాను. మరి దేశంలో రాజు ధర్మంలో పరిపాలించాలి, నేను బ్రాహ్మణుడిని, దేశంలో రాజు పరిపాలించకపోతే రాజును శిక్షించేవాడు ఎవడు, బ్రాహ్మణుడే అంతేనా పెద్దవాడు, అధికారం బ్రాహ్మణుడికి ఉంది, రాజును శిక్షించడానికి అందరూ భయపడతారు, ఎవరు కూడా ఆయనతో సమానంగా ఉండేవాడు రాజకీయంలో ఉంటారు. బ్రాహ్మణుడు ఎలా ఉండాలి, తన కొరకే రాజును శిక్షించకూడదు, ధర్మం కొరకు మాత్రమే రాజును శిక్షించాలి, తనతో లాభం ఉండడానికి కాదు. నేను వెళ్ళిపోతున్నాను, రాజ్యం బాగా ఎదుగుతా ఉన్నాడు. సరిగా 5 సంవత్సరాలుగా వాడు చంద్రగుప్తుడు రాజ్యంలో బాగానే చేశాడు. మౌర్యులందరూ ధర్మం బాగా నడిచింది సముద్రే. ఇంతట్లో ఒక జైన గురువు వచ్చాడు. ఆయన జైన గురువులు ఎదురుగా ఉన్నారు, దృష్టాంతం ఉంటుంది, వస్త్రం లేకుండా జరుగుతారు. అలాంటి అనుజనించుడు ప్రపంచంలో ఎంత వైరాగ్యంతో సుఖపడుతున్నాను, ఆనందం శాంతి నాకు రాజ్యం పరిపాలించేది నీకు ఏమన్నా నరకం వస్తుందేమో కానీ సుఖం రాదు కదా, ఇందుకే ఈ రాజ్యం మీద మొహం కాదు, నాకు ఆ బ్రాహ్మణుడు ఆజ్ఞాపించాడని చెప్పాడు. నీకు రాజ్యం ఏమని ఆ బ్రాహ్మణుడు రాజ్యం కోసం చెప్పాడు కానీ నీ కోసం చెప్పలేను, కాబట్టి నీకోసం నేను చెప్తున్నా, మరి ఏం చేయమంటావు, నాతో వచ్చేసి నేను దిగుబడి చేయనని నాతో వచ్చేస్తే జ్ఞానవాదం చేస్తాను. ఏమైనా మైసూరు దగ్గర తీసుకెళ్ళాడు చంద్రగుప్తుడికి. ఆ జీవన యుద్ధం కలిగి కాదు, జీవన సన్యాసి వాళ్ళు చెప్పిన భోజనం ఏంటంటే లేకుంటే భోజనం మానే ఆహారం
ఆహారం ఏది తీసుకుంటుంది? ఈ శరీరం ఎందుకు పరిగ్రహించాలి? పోషించదండి. తప్పు చెప్పారంటే శరీరాన్ని పోషించడం కోసమే ఒక వ్యక్తిగా బ్రాహ్మణుడు తింటాడు, శరీరాన్ని పోషించదని చెప్పి జైన ఆ రోజు నుంచి అది ఆ జైనం చెప్పినట్టు కూర్చొని మొత్తం 52 రోజులు నీళ్ళు కూడా తాగలేదు. మొదట మొదటి 10 రోజులు నీళ్ళు తాగాడు, తర్వాత నీళ్ళు కూడా తాగలేదు. చంద్రుడికి తెచ్చుకుని అంత గొప్ప చంద్రుడుకొని ఈ బ్రాహ్మణుడు కష్టపడి రాజ్యాన్ని కూర్చోబెడితే వాడు ఆహారం మానేసేది. ఈ రెండు ఆహారం విషయాలు తండ్రి కొడుకు ఆహారం ఎందుకు తీసుకోవాలి అంటే ప్రాణరక్షణ కోసం తీసుకోవడం ఒక వ్రతం, శరీరంలో బలం రావడం కోసం గృహస్థలం. నిత్యం తినే ఆహారంలో పుష్టి, మిగతా ఆహారం అంటే ఏంటంటే ఆయాసం వచ్చేలాగా తినకూడదు, నీరసం వచ్చే స్థితిని తినపెట్టా ఉండకూడదు. దీన్ని అసలు నేను సదోపవాసం నిత్యోపవాసం అని దీనికి వేరు పెట్టాను. అసలు ఎంత తక్కువ సరిపోతుంది దేహానికి, దేహానికి ఎంత తక్కువ తింటే నిత్యోపవాసం సదోపవాసం అని అతను సదోపవాసికి ఏ వ్రతమైనా సిద్ధిస్తుంది. రోజు అధికంగా తింటే ఒకరోజు మానేయడం చేత నియమం అంటే ఏంటంటే శరీరాన్ని నియమించాలి, కానీ దానివల్ల పెద్ద పరమానుభావం ఏమీ లేదు. ఉపవాసం అంటే ఆ రోజు ఏం చేయాలి? ఊరి కార్తీక మాసంలో శివపూజ, కుమారస్వామిని ఆరాధించడం, దీపాలు పెట్టుకోవడం, ఇంకా ఇంకేమీ చేయకుండా ఉపవాసం వెళ్ళి కోర్టులో వాదించుకోవడం అన్న చేస్తారు. కోర్టులో వెళ్ళి వాదించే అడ్వకేట్స్ ఉపవాసం ఎందుకు అన్నాను. ఇంట్లో ఉండి పూజ చేసుకుంటే ఉపవాసం, కానీ ఎందుకు వాళ్ళని ఉపవాసం మానిపించారు, కోర్టు మానిపించలేదు. మేమందరూ నిజం చెప్పాలి కదా. అలాగా ఏది ముఖ్యమో వివేకంతో తెలుసుకోవాలి. హితాహారమే నిత్యం కూడా ఉన్నవాడు చదువుకోవాల్సి అతడికి వేరే ఉంటుంది, ఉపవాసాలు అవసరం లేదు అని చెప్పారు. తర్వాత ఆహారం అసలు తీసుకోకుండా ఉంటే శ్రీవాచార్యంలో లింగమూర్తికి నైవేద్యం పెట్టాల్సింది అనుకుంటాం, అందుకని చాలా మిత్రంగా ఇది సాయంకాల నైవేద్యం పూర్తిగా అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడేమంటే రాజకీయ ఉపన్యాసాలు ఉపవాసాలు ఉన్నాయి, అది నేను చూశాను. ఎప్పుడు వాళ్ళు వచ్చి దండం పెట్టి మార్పిస్తారా అని చూస్తే వాళ్ళు మార్పించేదాకా ఉంటారు, వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి. నేను వరంగల్లో మేనేజర్గా ఉన్నాను, ఒకరు 10 మంది వచ్చారు. మేమేమో పోలీస్ స్టేషన్ లేకుండా నిరాహార దీక్ష చేయదలుచుకున్నాం. కలెక్టర్ గారు మేము చెప్పేది వినలేదు, మీ పోలీసు మీరు వినిపించుకోలేదు. అంతేగారు కలెక్టర్ గారు కూడా లేరు, ఎస్పీ గారు లేరు, హెడ్ క్వార్టర్ డిఎస్పీ లేరు, నేను ఒక్కడే ఉన్నాను మేనేజర్. నేనేం చేశానంటే అలాగే మేము తప్పకుండా డైలాగ్ తీసుకోండి, రేపు పొద్దున మొదలెట్టాం, ఆహారం తీసుకోవాలంటే మళ్ళీ ఉంటాం అని చెప్పిపోతాం, మేము చాలా సహకారం నేను చేస్తాను అని చెప్పి ఇద్దరు పోలీసు వాళ్ళు పెట్టాను లోపలికి ఆహారం వెళ్ళాలంటే. సాధారణంగా మరి నేను చేసిన తప్పేంటి? రెండో రోజులు వాళ్ళకి మీరు ఏ పని చేస్తారు? ఉపవాసం అన్నారు, అలాగే అవసరంగా మీకు ఆహారం పెడతారేమో పెడతామో 3 రోజులు జరిపించుకున్నారు. ఆ తర్వాత డిఏజీ గారు కలెక్టర్ ఆ తర్వాత పండించుకున్నారు. నాకు తప్పలేదు ఆహారం కాబట్టి మిత ఆహారం ఉండాలి. మిత ఆహారంలో శరీర పోషణం అంటే శరీరం పోషణ వేరు, ప్రాణరక్షణ చేయడం మిత ఆహారం, చాలా మిత ఆహారం అలా ఉంటేనే అంటే ఇబ్బంది చేస్తుంది. ఇంకా ఆ రోజు ఇతరమైన లౌకిక కార్యాలు చేయకుండా ఉండేటట్టే అది ఉపవాసానికి ఉపయోగం. ఉపయోగం లేని ఉపవాసం మంచిది కాదు. మిత ఆహారం రోజు తీసుకోవచ్చు, ఏ ఆహారం తీసుకున్నా ఏం తీసుకున్నా దేవుడి మీద మనసులో మనం నివేదన చేసి నువ్వు ఇచ్చిన ఆహారం నేను తింటున్నాను అని నమస్కరిస్తే నివేదన అంటే దేవుడికి చూపిస్తున్నాం, దాన్ని నైవేద్యం అంటాను.
అది మనకి ఇష్టం లేదని నైవేద్యం పెట్టి కూడా తినడానికి చేస్తామంటే కాబట్టి ఆహారం విషయంలో ఈ కార్తీక మాసం మార్గశిర మాసం ఇవన్నీ కూడా ఉపవాస దీక్షలు ఎక్కువగా ఉండే మాసాలు. వైశాఖ మాసం తర్వాత వైశాఖంలో శివరాత్రి శివరాత్రి వస్తుంది. వైశాఖ మాసం నుంచి ఆహార నియమంతో కూడుకున్నటువంటి దీక్షలు ఉన్న మాసాలు లేవు. ఈ మూడు మాసాలు దక్షిణాయనుడు, ఈ మూడు మాసాలు ఉపవాసాలు ఉన్నాయి ఎక్కువగా.